తాత్విక పారిభాషిక పదాల పరిచయం. శాస్త్రీయం సైంటిఫిక్ అంటే అర్థం ఏంటి? నిరూపణకు నిలిచేదాన్నే శాస్త్రీయం అంటాం. మన దేశంలో శాస్త్రం అనే మాట అన్నింటికీ వాడతారు. బల్లిబడే శాస్త్రం, పుట్టుమత్తల శాస్త్రం, జ్యోతిష శాస్త్రం, వాస్తు శాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సామాజిక శాస్త్రాలు, ఇలా అన్ని శాస్త్రాలే. కొన్ని నిరూపణకు నిలుస్తాయి, మరికొన్ని నిలవు. అయినా అన్ని శాస్త్రాల పేరుతోనే చల్లమనవుతాయి. నిరూపణకు నిలవడం అంటే ఏంటి? ఒక పని ద్వారా ఒక ఫలితం వచ్చింది, ఆ పనిని తిరిగి చేసి అదే ఫలితాన్ని రాబట్టడమే ప్రయోగం అంటే. ఆ ఫలితాన్ని నిరూపణ అనాలంటే ఎన్నిసార్లు, ఎంతమంది, ఎన్ని చోట్ల, ఎప్పుడు చేసినా అదే ఫలితం రావాలి. అలా వస్తే దాన్ని సార్వత్రికం అంటాం. సార్వత్రికత సిద్ధిస్తేనే నిరూపణ అంటాం. అలా నిరూపణ అయిన దాన్నే శాస్త్రీయమని కూడా అంటాం. దీన్ని రాబట్టడానికి ఒక పద్ధతి ఉంటుంది, దాన్ని శాస్త్రీయ పద్ధతి అంటారు. ఒక వ్యక్తి తన జీవితంలో 100కి 100 పాళ్ళు శాస్త్రీయ పద్ధతిని ఉపయోగించలేకపోయినా జీవితంలో అన్ని రంగాలలోనూ, అనగా వ్యక్తిగత, కుటుంబ, సామాజిక, వృత్తి, ఉద్యమ జీవితాలలో శాస్త్రీయ పద్ధతిని వాడాలనే దృష్టి ఉంటే దాన్ని శాస్త్రీయ దృష్టి లేదా శాస్త్రీయ దృక్పథం అంటాం. ఆ దృష్టి బలంగా ఉంటే సైంటిఫిక్ టెంపర్ అంటారు, బలమైన శాస్త్రీయ దృష్టి అని. ఈ విధంగా ఆ పదాన్ని మనం ఉపయోగిస్తాము.